ప్రైజ్ లార్డ్ ఆర్మోనియం గాస్పెల్ టీమ్. మల్లెపోగు అననీయ సువార్త గాయకుడు ఈ కర్నూలు పట్టణంలో ఉండడం మనమెంతో ఆనందించాలి. చక్కటి పాటలు రెండు చేశారు, ఆ పాటలు నేను విన్నాను, ముదుమధురంగా ఉన్నాయి. మీరు కూడా వినండి, మీ కన్నీళ్లు తుడవబడతాయి, గాయాలు కట్టబడతాయి, బాధలో ఉన్న వారిని సంతోషాన్ని కలుగజేస్తాయి, మీ జీవితంలో చెలరేగిన తుఫాన్లు సంగీతములుగా మారుతాయి. ఆ పాటలు చాలా బాగున్నాయి, నేను కూడా విన్నాను. తెలుగు ప్రజలు బూది గ్రంథాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు రాకని సిద్ధపరిచే దాని కొరకు ఈ పాటలు ఉపయోగపడతాయి. చాలా బాగున్నాయి, మీరు కూడా వినండి, నేను కూడా విన్నాను. సోదరుడు కర్నూలు పట్టణంలో ఉండడం చాలా ఆనందం, మంచి చూస్ చేసి చాలా బాగా చక్కగా పాడారు. నేను విన్నాను, మీరు కూడా వినండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. హార్మోనీ గాస్పెల్ సింగింగ్ టీమ్, సంగీతం ద్వారా సువార్త పరిచర్య అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం చేత మల్లెపోగు హనన్య గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క సువార్త టీమును బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. ఇటీవల విడుదల చేసినటువంటి చక్కని అద్భుతమైనటువంటి పాట ఏముంది నాలో అనేటువంటి పాటను బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. చక్కని సాహిత్యం, మంచి సంగీతం, అనేక మందిని ఈ విధంగా ఈ సువార్త గీతాల ద్వారా దేవునిలోనికి నడిపిస్తూ, దేవుని వైపు ఆకర్షిస్తూ, అనేక మందిని ప్రభు మార్గంలో వారిని నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మల్లెపోగు హనన్య గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ పాట, ఈ ఛానల్ మరింతగా అభివృద్ధిలోకి రావాలని, ప్రభు యొక్క మహిమార్థం ఇంకనూ అనేకమైన పాటలు వీరి ద్వారా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారికి ఆశీస్సులు తెలియచేస్తూ నా మాటలో ముగిస్తున్నాను. మీ సహోదరుడు ఆకుమర్తి డానియల్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమైన దేవుని పిల్లరా, హార్మోనీ గాస్పెల్ టీమ్ వ్యవస్థాపకులు, గాయకులు, రచయిత మల్లెపోగు హనన్య గారు సంగీతం ద్వారా సువార్త పరిచర్యని ముఖ్య ఉద్దేశంతో హార్మోనీ గాస్పెల్ టీమ్ ను స్థాపించి మరి పాటల ద్వారా పరిచర్య జరిగిస్తూ సువార్త చేస్తున్నటువంటి ఆయనను మరి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఈ సంవత్సరం ఒక మంచి పాట కూడా రాశారు. రచన స్వరకల్పనతో వచ్చినటువంటి ఈ పాట ఏముంది నాలో కొంతైనా మంచి అనే మంచి పాట ఆయన రాశారు. దేవుని కోసం అనేక పాటలు రాసి పాడి అనేక మందిని దేవుని వైపునకు ఆకర్షించి పరలోకానికి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హార్మోనీ గాస్పెల్ టీమ్ వ్యవస్థాపకులు, గాయకులు, రచయిత బ్రదర్ మల్లెపోగు హనన్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రీసెంట్గా నేను ఒక పాట విన్నాను, వారు చేసినటువంటి పాట ఏముంది నాలో కొంతైన మంచి, పిలిచావు నన్ను నీ పరిచయం, చాలా అద్భుతమైన పాట, చక్కటి సంగీతం, మరి ఎంతో హృదయాన్ని హత్తుకునే ఒక మంచి పాటను చేశారు. వినేటప్పటికి మంచి అనుభూతి కలిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిన్న గారు చాలా చక్కటి సంగీతాన్ని ఇచ్చారు, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మరి బ్రదర్ గాత్రం కూడా అనన్య గారిది చాలా చక్కగా వచ్చింది. మరి పాట చాలా మందికి, మరి ముఖ్యంగా పరిచయం చేసిన వారికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకెంతోమందికి పాట ఆశీర్వాదకరంగా ఏసయ్య ప్రేమను గురించి తెలుసుకునే ఒక గొప్ప పాటగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి హార్మోనీ గాస్పెల్ టీమ్ ద్వారా వారు చేసిన ఈ పరిచర్యను దేవుడు బహుగా దీవించాలి. రానున్న రోజుల్లో ఈ పాటల పరిచర్య ద్వారా ఎంతోమందిని ఏసే తట్టు తిప్పి ఏసే ప్రేమను తెలిపే ఒక గొప్ప సాధనంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వారికి నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభాలు తెలియపరచుకుంటున్నాను. హార్మోనీ గోస్పెల్ టీం వారు పాటల ద్వారా ఎంతో గొప్ప పరిచర్యను చేస్తూ అనేక మందిని పాటల ద్వారా దేవుని వైపు నడిపించాలన్న ఆశతో ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ హార్మోనీ గోస్పెల్ టీం వారు
మరి నూతనంగా ఒక కొత్త పాటను మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏముంది నాలో కొంతైనా మంచి అనే ఒక అద్భుతమైన ఆత్మీయ గీతం. ఆ పాటను నేను విన్నాను, చాలా అద్భుతమైన ఆత్మీయ గీతం అది. ఆ పాట వింటున్నంతసేపు కూడా ప్రభువులో ఏ విధంగా అయితే మనము ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నామో, తెలుసుకున్న తర్వాత నిజంగా మనలో ఉన్న ఆ ఈగో కానివ్వండి, గర్వం కానివ్వండి, అహంకారం కానివ్వండి, అన్ని పక్కన పెట్టి ఆ పాటను మనం గనక వినగలిగితే దేవుడు అసలు ఏముందని, మనలో మంచి ఏమీ లేదు కదా, అయినా కూడా ఎంత ప్రేమించాడో దేవుడు, ఎంత కృప చూపించాడు, ఆయన పని చేయడానికి అర్హత లేని మనకు అర్హతను కల్పించాడు అని ఒక కృతజ్ఞత భావము ఖచ్చితంగా ఈ పాటలో మీకు కనపడుతుంది. అంత అద్భుతంగా రచయిత మల్లిపోగు హనన్య గారు ఈ పాటను రచించారు. ఆయన స్వరకల్పనలో వస్తున్న ఒక అద్భుతమైన ఆత్మీయ గీతం. మీరందరూ కూడా ఈ పాటను మీరు వినండి. త్వరలో ఈ పాటను హార్మనీ గోస్పెల్ టీమ్ ఛానల్లో మరి మీకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను విని ఆత్మీయ మేలును పొందుకోండి. చాలా అద్భుతంగా వర్ణించారు. నిజంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు తగ్గించుకొని మనల్ని మనము ఆత్మపరీక్షణ చేసుకొని ఏంటి నా జీవితం అని మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు దేవుడు ఎంత కృప చూపించాడో మనకు అర్థమవుతుంది. ఈ పాటలో అంత చక్కని ఒక వర్ణనతో మరి మంచి మంచి లిరిక్స్తో ఈ పాటను రాశారు. మీరందరూ కూడా విని ఈ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్న ఈ పనిని దేవుడు ఇంకా వారిని దీవించలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఇంకా ఈ పాటల ద్వారా వాళ్ళు జరిపిస్తున్న ఈ పరిచర్ను దేవుడు ఇంకా గొప్పగా వారిని వాడుకుంటూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ హార్మనీ గోస్పెల్ టీం.